హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా బేబీ ఫ్రాక్ని ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దామండి. ఇది వచ్చేసి నేను ఒక 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల పాపకి అయితే చూపిస్తున్నాను. అయితే దీనికోసం ఇక్కడ 2.5 మీటర్ల క్లాత్ అయితే తీసుకున్నాను. ఒక 2 మీటర్లు వచ్చేసి బాటం పార్ట్కి వచ్చేస్తుంది, 1/2 మీటర్ వచ్చేసి బాడీ పార్ట్కి వచ్చేస్తుంది. మొత్తం 2.5 మీటర్ అయితే క్లాత్ తీసుకున్నాను. అదేవిధంగా 2 మీటర్ల పాలిస్టర్ లైనింగ్ తీసుకోవాలి, 1/2 మీటర్ కాటన్ లైనింగ్ పీస్ తీసుకోండి బాడీ పార్ట్ కోసం. అయితే ఇది వచ్చేసి నేను 1 మీటర్ తీసుకున్నానండి. దీంట్లో నేను 1/2 మీటర్ మాత్రమే యూజ్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే మనం బాడీ పార్ట్ వరకు అయితే కట్ చేసుకుందాం. ఇదిగోండి, తీసుకున్న ఈ క్లాత్ని ఓపెన్స్ అనేది మన వైపునకు వచ్చేలాగా, ఈ క్లోజ్ వచ్చేసి ఆపోజిట్ వైపున వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఏంటంటే మనము బ్యాక్ ఫ్రంట్ రెండు కలిపి ఒకేసారి కట్ చేసుకుంటాం కాబట్టి ఈ ఓపెన్స్ అనేది మన వైపునకు వచ్చేలాగా పెట్టేసుకోవాలి. తర్వాత ఇదిగోండి, ఈ ఫోల్డింగ్ని ఇటువైపునకు వచ్చేలాగా పెట్టేసుకోవాలి. అంటే ఒక ఫోల్డింగ్ ఉన్న క్లాత్ని ఇంకొకసారి ఫోల్డింగ్ చేసుకుంటాం, బ్యాక్ ఫ్రంట్ రెండు కూడా ఒకేసారి కట్ చేసుకోవచ్చు. ఇలా ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ఈ చివరి వరకు కాకుండా 1/2 ఇంచ్ వెనక్కి ఫోల్డింగ్ చేసుకుందాం. ఎందుకంటే ఈ ఓపెన్స్ అనేది బ్యాక్ పార్ట్లో పెడుతున్నాం, జిప్పు వేస్తాం కాబట్టి ఈ జిప్పు ఖర్చు కోసం 1/2 ఇంచ్ వదిలిపెట్టుకొని ఇక్కడ వరకు మాత్రమే ఇదిగోండి క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి మనం బాడీ పార్ట్ పొడవు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను వీళ్ళకి తీసుకున్న టోటల్ పొడవు వచ్చేసి 42 ఇంచులు. అంటే భుజం దగ్గర నుంచి పాదాల వరకు తీసుకున్న మెజర్మెంట్ 42 ఇంచులు. ఈ 42 ఇంచులు బాడీ పార్ట్ కోసం దాదాపుగా 9 ఇంచుల నుంచి 10, 10.5 ఇంచుల వరకే తీసుకోవచ్చండి. అయితే ఇది వచ్చేసి మనం 10 నుంచి 12 సంవత్సరాల పాప కదా చూపిస్తున్న, మీడియంగా 10 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. ఓకేనా, ఇలా 10 ఇంచులు బాడీ పార్ట్ కోసం తీసుకోగా 32 ఇంచులు వచ్చేసి మనం బాటం పార్ట్ కోసం తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 10 ఇంచులకి పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 11 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇదే మార్కింగ్ని ఇంకో దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనం నెక్ షోల్డర్ చంకడం మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఇది వచ్చేసి నేను బోట్ నెక్ స్టైల్లో తీస్తున్నానండి, అందుకోసం మనకి ఇక్కడ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. అయితే ఇప్పుడు నేను వీళ్ళకి తీసుకున్న ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి 12 ఇంచులు. 12 ఇంచులో సగాన్ని మార్కింగ్ చేసుకోవాలి, అంటే మనకు 6 ఇంచులు అవుతుంది కదా. ఈ 1/2 ఇంచ్ వదిలిపెట్టుకొని ఇక్కడ నుంచి మాత్రమే 6 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇదే మార్కింగ్ని నార్మల్గా కింద వైపున కూడా మార్కింగ్ చేసుకుంటాం. అయితే ఈ చిన్న పిల్లలకు వచ్చేసరికి ఈ పై వైపున పెట్టుకున్న 6 ఇంచుల్లో 1/2 ఇంచ్ తగ్గించుకొని 5.5 ఇంచులు వచ్చేలాగా ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల ఈ బోట్ నెక్ స్టైల్లో డ్రెస్ అనేది ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. ఇలా మార్కింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు మనకి ఇక్కడ చంకడం మార్కింగ్ చేసుకుంటాం. ఇది బోట్ నెక్ స్టైల్లో కదా తీసుకుంటున్నాం. నెక్ షోల్డర్ మొత్తానికి ఎంత అయితే పెట్టినామో 6 ఇంచులు, ఇదే 6 ఇంచులను మనం చంకడం కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకోవాలి. దీనికోసం 1/3 ఇంచ్ ఉంటే సరిపోతుంది. ఓకేనా, 1/3 ఇంచ్ లేదంటే 1 ఇంచ్ ఉండేలాగా చూసుకొని జస్ట్ ఇక్కడ రౌండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ షోల్డర్ కోసం డివైడ్ చేసుకుందాం. అయితే ఇది వచ్చేసి బోట్ నెక్ స్టైల్లో కాబట్టి షోల్డర్ విడ్త్ అనేది కొంచెం చిన్న ఉండాలి, నెక్ విడ్త్ అనేది ఎక్కువ ఉండాలన్నమాట. అందుకోసం ఇక్కడ 2.5 ఇంచులు వచ్చేసి నేను షోల్డర్ కోసం తీసుకుంటాను. ఇదిగోండి మిగతా 3.5 ఇంచులు వచ్చేసి మనకి ఇక్కడ నెక్ కోసం ఉంటుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ డీప్ మార్కింగ్ చేసుకుందాం. ఇది వచ్చేసి ఫస్ట్ ఏంటి, మనకు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాం, ఈ కింద వైపున ఓపెన్ ఉన్న వైపున బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత వచ్చిన ఈ డబ్బా షేప్లో మనం రౌండ్ షేప్ అనే మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా కింద ఇటువైపున కూడా చంక వైపున 1/2 ఇంచ్ తగ్గించుకొని ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా తగ్గించుకుంటే భుజం దగ్గర ఉబ్బెత్తు లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత నడుము లూజు మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు నేను వీళ్ళకి తీసుకున్న నడుము లూజు 21 ఇంచు. 21 ఇంచులో మనకి ఇక్కడ 4వ భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి. అంటే మనకి ఎంత అవుతుంది, 5.5 ఇంచులు అవుతుంది. 5.5 ఇంచులు వచ్చేసి ఇదిగోండి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్ వేసుకుంటాం. పెద్దవాళ్ళకైతే డాట్ వెడల్పు 1 ఇంచ్ వచ్చేలాగా తీసుకుంటాం కదా, ఈ చిన్నపిల్లలకు వచ్చేసరికి 1/3 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి 1/3 ఇంచు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఖర్చు కోసం 1.5 ఇంచు లేదంటే 2 ఇంచులు పెట్టుకోవచ్చు. నేను జస్ట్ 1.5 ఇంచు వచ్చేలాగా పెట్టేస్తున్నా. ఇలా నడుము లూజ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి వీళ్ళకు 24 ఇంచులు. 24 ఇంచులో మళ్ళీ మనం 4వ భాగాన్ని మార్కింగ్ చేసుకుంటాం. అంటే మనకి ఇక్కడ 6 ఇంచులు వస్తుంది. ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇదిగోండి 6 ఇంచులు వచ్చేలాగా ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఖర్చు కోసం 1.5 ఇంచు వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఓకేనా, ఇది వచ్చేసి కరెక్ట్ ఎడ్జ్ వరకు వచ్చేసింది. ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత
ఈ కింద వైపున ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా పైకి మార్కింగ్ చేసుకొని ఈ క్రాస్ గా తగ్గించుకోవాలి. ఇలా తగ్గించుకోవడం వల్ల లాంగ్ ఫ్రాక్ నడుము దగ్గర వాలినట్టుగా లేకుండా స్ట్రైట్ ఉంటుంది అన్నమాట. ఈ తగ్గించుకోవడం కోసం ఇదిగోండి, వచ్చిన ఈ ఖర్చు వదిలిపెట్టేసి 6 ఇంచులు వచ్చింది కదా, ఫోల్డింగ్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర నుంచి ఆ చివరి వరకు ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు కట్ చేసుకుందాం. అయితే ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ నెక్కు డీపు మార్కింగ్ చేసుకోలేం కదా, ఈ నెక్కు పార్ట్ వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి ఈ చంక డౌన్ ఈ కింద వైపున కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత మనకి నెక్ షోల్డర్ డివైడ్ చేసుకునే దగ్గర ఇదిగోండి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ పీస్ ని పక్కన పెట్టేసుకుందాం. ఈ బ్యాక్ పార్ట్ పీస్ లో నెక్కు డీపు మార్కింగ్ చేసుకుందాం. ఈ నెక్కు డీపు మార్కింగ్ చేసుకోవడం కోసం ఈ పైనుంచి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాం కదా, ఈ బ్యాక్ పార్ట్ కూడా 3 ఇంచులు పెట్టుకోవచ్చు, లేదంటే ఒక 1/2 ఇంచు తగ్గించుకోవచ్చు. ఇప్పుడు నేను 2.5 ఇంచులు అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసుకునే దగ్గర ఒక లైన్ డ్రా చేసుకుందాం. వచ్చిన ఈ డబ్బా షేప్ లో మనం రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు కట్ చేసుకుందాం. ఈ బ్యాక్ పార్ట్ పీస్ ని పక్కన పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ లో చంక భాగం లోతు మార్కింగ్ చేసుకోవాలి. ఈ లోతు మార్కింగ్ చేసుకోవడం కోసం ఈ మధ్యలో ఈ పై భాగంలో ఒక 1/2 ఇంచు వచ్చేలాగా చూసుకొని ఇక్కడ నుంచి కొంచెం ఈ 1/2 ఇంచు కలుపుకుంటూ ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా లోతు వరకు కట్ చేసుకున్న తర్వాత ఈ నెక్ డీప్ వరకు కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు మనకు బాడీ పార్ట్ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది కదా, నెక్స్ట్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం ఆల్రెడీ ఫోల్డింగ్ లో ఉన్న ఈ క్లాత్ ని ఇంకొక ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఓకేనా, 2 హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసుకుంటాం. ఇలా ఫోల్డింగ్ చేసుకొని కింద హెచ్చు తగ్గులు లేకుండా ఈ ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళకి తీసుకుంటున్న హ్యాండ్ పొడవు 9.5 ఇంచులు. 9.5 ఇంచులకి పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 10.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ చిన్నపిల్లలకి హ్యాండ్ డౌన్ వచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. నేనైతే 2.5 ఇంచులు మార్కింగ్ చేసిన, ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కర్వ్ షేప్ తీసుకోవాలి. ఈ కర్వ్ షేప్ తీసుకోవడం కోసం చంక రౌండ్ ఎంత ఉంది చూసుకోవాలి. వీళ్ళకి చంక రౌండ్ వచ్చేసి 11 ఇంచులు. 11 ఇంచులో సగాన్ని మార్కింగ్ చేసుకోవాలి, అంటే మనకు 5.5 ఇంచులు వస్తుంది. 5.5 ఇంచులు ఈ పైన పెట్టేసుకోవాలి. టేప్ ఎడ్జ్ కింద లైన్ దగ్గర వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఖర్చు కోసం 1.5 ఇంచు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవాలి. ఈ కర్వ్ షేప్ తీసుకోవడం కోసం ఇదిగోండి జస్ట్ ఇలా పైనుంచి కొంచెం డౌన్ చేసుకుంటూ ఇలా మార్కింగ్ చేసుకుంటే ఈ కర్వ్ షేప్ వచ్చేసి చాలా నీట్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇలా మార్కింగ్ చేసిన తర్వాత కింద వైపున హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకుందాం. హ్యాండ్ లూజ్ వచ్చేసి 8 ఇంచులు. 8 ఇంచులో సగం 4 ఇంచులు. 4 ఇంచులు మార్కింగ్ చేసుకుందాం. ఖర్చు కోసం 1.5 ఇంచు మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి పైవైపున చిన్న కుచ్చి వచ్చేలాగా నేను డిజైన్ చేస్తున్నానండి. అందుకోసం పైవైపున ఒక 2 లేదంటే 2.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇదిగోండి ఈ విధంగా కొంచెం డౌన్ చేసుకుంటూ ఈ మార్కింగ్ లోపలికి ఈ విధంగా కలిపేసుకోవాలి. మనకి ఈ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు వరకు కరెక్ట్ ఈ విధంగా కలిపేసుకొని మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ తలపైన చిన్న ఘాటు పెట్టేసుకుందాం. ఖర్చు కోసం తీసుకున్న ఇక్కడ కూడా చిన్న ఘాటు పెట్టేసుకొని ఇప్పుడు ఈ హ్యాండ్ పీస్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత లోతు కోసం మార్కింగ్ చేసుకుందాం. ఈ మధ్యలో నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకుందాం. ఖర్చు కోసం తీసుకున్న ఇక్కడ కూడా ఒక మార్కింగ్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్ ఒకే దగ్గరకు వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకుంటే క్లాత్ మనకి ఇక్కడ ఫోల్డింగ్ వస్తుంది కదా, ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ ఉండేలాగా లోపల వైపున మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ ఇదిగోండి ఈ విధంగా రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకుని ఈ చిన్న పీస్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ వరకు కూడా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ బాడీ పార్ట్స్ వేసుకొని ఒరిజినల్ పైన పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత లేహంగా పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి మనకు లైనింగ్ వేసుకొని ఒరిజినల్ కట్ చేసుకునేటప్పుడు ఈ ఒరిజినల్ క్లాత్ని రివర్స్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఓకేనా, ఇలా రాంగ్ సైడ్ పై వైపునకు వచ్చేలాగా పెట్టేసుకొని ఈ కింద వైపున పెద్ద బార్డర్ వచ్చింది కదా, ఇటువైపున హ్యాండ్స్ని ఇదిగోండి ఈ విధంగా కింది వైపు నుంచి పెట్టేసుకోవాలి. అయితే హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు మనకి ఇక్కడ లోతు కట్ చేసుకున్నప్పుడు చిన్న ఘాటు పెట్టుకున్నాం కదా, ఈ లోతు భాగం అనేది పక్కన పక్కన రావాలి, అంటే ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా హ్యాండ్ పీస్ని ఓపెన్ చేసుకొని పెట్టుకోవాలి. అప్పుడే మనకి హ్యాండ్లో మిస్టేక్ లేకుండా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇదిగోండి తీసుకున్న బాడీ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇదిగోండి ఓపెన్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి కలంకారీ డిజైన్ వచ్చింది కదండి, ఈ డిజైన్ పాడవద్దు అంటే లైనింగ్ పీస్ని ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. అదేవిధంగా ఈ బ్యాక్ పార్ట్ పీస్ని కూడా ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఈ మిగతా పీస్ని మనం డిజైన్ పర్పస్ వాడుకోవచ్చు.
అయితే ఇది వచ్చేసి నాకు హాఫ్ మీటర్ కంటే కొంచెం ఎక్స్ట్రా మిగిలింది అనమాట, అందుకోసం నాకు పర్ఫెక్ట్ గా సరిపోయింది. మీరు ఒకవేళ హాఫ్ మీటర్ ఉంటే కనుక ఈ హ్యాండ్స్ కి చిన్నగా చంక జాయింట్లు పడితే ఆ పార్ట్ని ఇక్కడ నుంచి కట్ చేసుకొని జాయింటింగ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా పెట్టేసుకున్న తర్వాత చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఈ పీసెస్ ని కట్ చేసుకుందాం. ఇదిగోండి బాటం పార్ట్ కట్ చేసుకోవడం కోసం మనం తీసుకున్న ఈ 2 మీటర్ల క్లాత్ ని మీటర్ మీటర్ విడివిడిగా కట్ చేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసి పెట్టేసుకోవాలి. ఇదే విధంగా తీసుకున్న ఈ లైనింగ్ పీస్ కూడా 2 మీటర్ల క్లాత్ ని మీటర్ మీటర్ కట్ చేసుకొని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి పెట్టేసుకోవాలి. అయితే ఈ లైనింగ్ క్లాత్ ని ఈ కింద వైపు నుంచి ఒక 2 ఇంచులు పైకే ఉండేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఒరిజినల్ కంటే లైనింగ్ లోపలికే ఉండాలి కాబట్టి ఒక 2 ఇంచులు పైకి వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లేహంగా పొడుగు కోసం మార్కింగ్ చేసుకోవాలి. అయితే టోటల్ 42 ఇంచుల్లో నుంచి బాడీ పార్ట్ కోసం 10 ఇంచులు తీసుకున్నాం కదా, మిగతా 32 ఇంచులను మనకి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. సో కింద వైపున ఆల్రెడీ 4 అంచులు ఉన్నాయి కాబట్టి పై వైపున జాయింటింగ్ కోసం ఒక 1/2 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. మొత్తం 32.5 ఇంచులు వచ్చేలాగా ఇదిగోండి కింద వైపున పెట్టేసుకోవాలి. కరెక్ట్ ఈ లైనింగ్ ఒరిజినల్ రెండింటి కలుపుకొని పై వైపున ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ వరకు కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు మనం బాటం పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది కదా, నెక్స్ట్ మనం దీన్ని స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దాం. ఇదిగోండి ఫస్ట్ వచ్చేసి బాడీ పార్ట్స్ తీసుకుందాం. ఈ బాడీ పార్ట్ ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ ఇవన్నీ కూడా లైనింగ్ ఒరిజినల్ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసి పెట్టేసుకుందాం. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకునే కంటే ముందు ఈ లైనింగ్ పీస్ వరకు మాత్రమే పక్కకు తీసేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా ఒక డాట్ వేసేసుకుందాం నెక్ దగ్గర. ఎందుకు అంటే మొత్తం కుట్టిన తర్వాత ఈ నెక్ దగ్గర కొంచెం లూజ్ వస్తుంది అనమాట, ఆ లూజ్ రాకుండా ఉండాలి అంటే ఒక 1/2 ఇంచుతో ఈ విధంగా చిన్నగా డాట్ అనేది వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత అప్పుడు మీరు లైనింగ్ ఒరిజినల్ జాయింటింగ్ చేసేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడైతే ఈ పీసెస్ అన్నిటి కూడా నెక్ తిరిగేసుకొని నేను లైనింగ్ ఒరిజినల్ జాయింటింగ్ చేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే నార్మల్గా జాయింటింగ్ చేసుకొని పైపింగ్ వేసుకోవచ్చు, 1/2 ఇంచు గ్యాప్ ఉండేలాగా చూసుకొని కుట్టు వేసేసుకుందాం. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మీరు ఒకవేళ నెక్కు తిరిగేసేలా ఉంటే మాత్రం ఖచ్చితంగా డబుల్ స్టిచ్ వేసుకోవాలి, లేదు అంటే పైనుంచి ఒక టాప్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. టాప్ స్టిచ్ అక్కర్లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా డబుల్ స్టిచ్ వేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి, అప్పుడే నెక్కు పార్ట్ అనేది ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది. ఇలా ఎక్స్ట్రా పీస్ కట్ చేసిన తర్వాత ఈ నెక్కు పార్ట్ మొత్తం కూడా కట్స్ పెట్టేసుకుందాం. కట్స్ పెట్టేసుకొని ఇలా క్లాత్ను పై వైపున తీసుకొని ఎడ్జ్ పై నుంచి ఒక కుట్టు వేసేసుకుందాం. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ మొత్తాన్ని కూడా లోపల వైపున వేసేసుకొని ఇప్పుడు ఈ పైనుంచి ఇదిగోండి నీట్గా సర్దేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ ఒరిజినల్ చుట్టూ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఒక పార్ట్ కదా నేను స్టిచ్చింగ్ చేసి చూపించిన, ఇదే విధంగా మిగతా పార్ట్స్ను కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నానండి, ఇక్కడ వెనకాల జిప్ కూడా వేసినాను. అయితే ఈ జిప్ ఎలా వేసుకోవాలనే వీడియో లింక్ కామెంట్ సెక్షన్లో ఉంది, మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ ఇదిగోండి లైనింగ్ ఒరిజినల్ జాయింటింగ్ చేసి ఎక్స్ట్రా పీస్ కట్ చేసినాను. తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి ఆల్రెడీ డాట్స్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ డాట్స్ కూడా వేసేసుకోవాలి. ఇలా డాట్స్ వేసుకున్న తర్వాత హ్యాండ్స్ కూడా ఇదిగోండి నేను కింద వైపున ఈ విధంగా తిరిగేసుకున్నానండి. మీకు కావాలి అంటే నార్మల్గా స్టిచ్ చేసుకొని పైపింగ్ వేసుకోవచ్చు. ఇలా హ్యాండ్స్ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పార్ట్స్ 2 కూడా షోల్డర్ జాయింటింగ్ చేసేసుకొని ఈ హ్యాండ్స్ జాయింటింగ్ చేసేసుకుంటే బాడీ పార్ట్ వరకు అయితే కంప్లీట్ అయిపోతుంది. అయితే బాడీ పార్ట్లో నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి కోట్ మోడల్ స్టిచ్చింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి. దానికోసం ఈ ఫ్రంట్ పార్ట్ పీస్ని తీసేసుకొని ఇక్కడ మనకు ఆపోజిట్ క్లాత్ ఏదైతే తీసుకుంటున్నామో ఆ లైనింగ్ పీస్ అనేది తీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడైతే ఇదిగోండి నేను ఈ క్లాత్తో కోట్ మోడల్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకోసం ఇక్కడ లైనింగ్ పీస్ అనేది తీసుకున్నా. ఓకేనా, ఇప్పుడు దీనికోసం ఇదిగోండి ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ ఆల్రెడీ డాట్స్ వేసేసుకున్న తర్వాత దీన్ని మధ్యలోకి ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ కూడా లైనింగ్ ఫోల్డింగ్ అనేది మన వైపున ఉండేలాగా పెట్టేసుకొని ఈ 2 ఫోల్డింగ్స్ ఒకే సమానంగా ఉండేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా కరెక్ట్గా అన్ని చివర్లు సమానంగా పెట్టేసుకొని ఈ పార్ట్ ఎట్లుంది అట్లా చుట్టూ మార్కింగ్ చేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ పీస్ని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఈ కింద లైన్ ఉంది కదా, ఈ లైన్ పైన ఒక 1 ఇంచు పైకి ఉండేలాగా ఇంకొక మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకేనా, ఒరిజినల్ కంటే ఈ కోట్ అనేది ఒక 1 ఇంచు పైకే ఉండాలన్నమాట. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు ఈ ఫ్రంట్ నెక్ డీప్ కూడా పెంచుకోవాలి. అంటే ఇదిగోండి మనకి ఈ ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ 3 ఇంచులు తీసుకున్నాం కదా, ఇంకొక 1.5 ఇంచ్ అనేది పెంచేసుకుందాం. అంటే మొత్తం 4.5 లేదంటే 5 ఇంచుల వరకు తీసుకోవచ్చు. ఇప్పుడైతే దీనికి నేను 5 ఇంచులు వచ్చేలాగా తీసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకునే దగ్గర ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు వచ్చిన ఈ డబ్బా షేప్లో రౌండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకేనా, ఇలా సింపుల్గా జస్ట్ రౌండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ కింద వైపున కూడా ఇదిగోండి ఈ 1 ఇంచ్ అనేది తగ్గించుకున్నాం కదా, ఇక్కడి నుంచి ఇంకొక 1 లేదంటే 1.5 ఇంచ్ వచ్చేలాగా పైకి మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి కొంచెంగా ఇదిగోండి ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా మార్కింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇదిగోండి మనకి ఇక్కడ లైనింగ్ వరకు కట్ చేసుకున్నాం కదా, ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్టార్టింగ్ ఉంది కదా, ఈ స్టార్టింగ్ దగ్గర 1/2 ఇంచ్ వచ్చేలాగా ఇదిగోండి ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్ కూడా జస్ట్ ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ చేసుకున్న ఈ చిన్న పీసును కూడా కట్ చేసుకుందాం. ఏంటంటే మనకి ఇక్కడ చిన్నగా డోరీలు వస్తాయి అన్నమాట, చిన్నగా డోరీ డిజైన్ వచ్చేలాగా పెట్టేస్తాం. అందుకోసం ఈ 1/2 ఇంచ్ అనేది మనం తగ్గించుకోవాలి. ఓకేనా, ఈ కింద వైపును కూడా కొంచెం ఇలా కర్వ్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోండి. ఇప్పుడు మనకు లైనింగ్ వరకు కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ వేసుకొని ఒరిజినల్ పైన కూడా కట్ చేసుకుందాం. ఇదిగోండి ఈ ఒరిజినల్ కూడా చుట్టూ 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత ఈ లైనింగ్ ఒరిజినల్ చుట్టూ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ కూడా కట్ చేసి పెట్టేసుకోండి. ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా లైనింగ్ ఒరిజినల్ జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఈ నెక్ పార్ట్ దగ్గర నుంచి ఇదిగోండి ఈ రౌండ్ తిరుగుతూ ఈ చివరి వరకు థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకోవాలి. మనకి నార్మల్గా ఆపోజిట్ కలర్తో థ్రెడ్ పైపింగ్ వేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఏ కలర్ పైపింగ్ అయితే వేసుకున్నామో అదే కలర్తోని ఇదిగోండి ఈ విధంగా సన్నటి డోరీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా డోరీ ఎందుకంటే మనకి ఇక్కడ నాడాలు స్టిచ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అందుకోసం ఫస్ట్ ఇక్కడ నాడాలు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాము. దీనికోసం క్లాత్ని ఈ విధంగా రివర్స్లో పెట్టేసుకొని ఒకదానిపైన 3 లేదంటే 4 మార్కింగ్స్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడైతే నేను ఇక్కడ 3 మార్కింగ్స్ అయితే చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ని ఇదిగోండి దీనిపైన వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని మనకి ఇక్కడ ప్రింట్ వేసేసుకున్నాము అంటే దీనిపైన కూడా అచ్చులు అనేవి పడతాయి, ఒకే దగ్గర ఈ నాడాలు అనేది వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా, ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పీస్ను ఈ డోరీని తీసేసుకొని ఈ డోరీని కరెక్ట్గా ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి 1 ఇంచ్ వచ్చేలాగా. ఓకేనా, ఇదిగోండి ఇలా 1 ఇంచ్ వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ వరకు కట్ చేసుకోవాలి. అంటే ఇది 2 ఇంచులు ఉంటుంది అన్నమాట. ఇదే విధంగా మనం ఎన్ని తీసుకున్నాం, ఇక్కడ ఇటువైపున 3 ఇటువైపున 3, మొత్తం 6 పీసులని కట్ చేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా 6 పీసులను ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకుందాం. ఒక 3 అయితే నేను స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను మీకు. తీసుకున్న ఈ డోరీని ఈ విధంగా రౌండ్గా వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత బయట వైపునకి 1/2 ఇంచ్ ఉండేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా, ఈ రౌండ్ షేప్ అనేది ఇటువైపు నొక్కుండాలి, కచ్చులు వచ్చి ఇటువైపు నొక్కొచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి కుట్టు వేసేసుకుందాం. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత 1/2 ఇంచు దూరంలో ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఈ నాడాడు విడిపోకుండా గట్టి ఉంటాయి. ఇదిగోండి ఇప్పుడు 1 పార్ట్కు వచ్చేసి నేను 3 నారాలు స్టిచ్ చేసిన కదా, ఇదే విధంగా ఇంకొక పార్ట్ కూడా స్టిచ్చింగ్ చేసేసి ఇదిగోండి 2 పీసులు కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఇదిగోండి పైవైపు నుంచి ఈ విధంగా రెడీ అవుతాయి అన్నమాట. ఇప్పుడు రెడీ చేసుకున్న ఈ కోటు మోడల్ని ఫ్రంట్ పార్ట్కి స్టిచ్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ పీస్ని ఇదిగోండి ఈ విధంగా పైవైపున పెట్టేసుకొని ఇటువైపునొకటి వచ్చేలాగా పెట్టేసుకొని ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ చంక రౌండ్ దిగుతున్న ఇక్కడ వరకు అదేవిధంగా ఇక్కడ నుంచి ఈ చివరి వరకు కుట్టు వేసేసుకుందాం 2 పార్ట్స్ కూడా. ఇదిగోండి ఈ విధంగా ఈ కోట్ మోడల్ని మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్ జాయింటింగ్ చేసుకొని హ్యాండ్ జాయింటింగ్ చేసేసుకుందాం. ఇదిగోండి హ్యాండ్ జాయింట్ వచ్చేసి మీరు ఈ విధంగా మధ్యలో నుంచి పెట్టేసుకొని జాయింటింగ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చిన్న కుర్చీ వచ్చేలాగా నేను డిజైన్ చేస్తున్నాను కదా, అందుకోసం ఈ చివరి నుంచి జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఈ చివరి వరకు వచ్చేసరికి హెచ్చు తగ్గులు రాకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకొని జాయింటింగ్ చేసేసుకుందాం. ఇదిగోండి ఈ పై వరకు వచ్చేసరికి ఇలాంటి ఒక చిన్న పిన్ను తీసేసుకోండి. కుచ్చులు అనేది చాలా నీట్గా దగ్గరకు వచ్చేలాగా పెట్టేసుకోవచ్చు. మనం చేత్తో పెట్టడం అనేది ఇక్కడ ఇబ్బందిగా ఉంటుంది కదా, ఇలా చిన్న పిన్ను తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. చిన్న కుచ్చులు అనేటివి జస్ట్ 3 లేదంటే 4 కుచ్చుల వరకు వస్తాయి. ఇలా కుట్టేటప్పుడు ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇదిగోండి రౌండ్ షేప్ ఈ విధంగా చెక్ చేసుకుంటూ
ఎన్ని కుచ్చుళ్ళు వస్తున్నాయి అనేది చూసుకుంటూ కుచ్చులు అనేది పెట్టేసుకోవాలి. ఈ చివరి వరకు వచ్చేసరికి హెచ్చు తగ్గులు అనేవి రాకుండా పర్ఫెక్ట్ ఉంటుందన్నమాట. ఓకేనా? ఇదిగోండి, ఈ విధంగా కుచ్చులు పెట్టుకునేసరికి పై వైపున చిన్న పఫ్ లాగా రెడీ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఒక వైపున హ్యాండ్ అయితే చూపించినాను కదా, ఇదే విధంగా ఇంకొక వైపున కూడా ఇదిగోండి కుచ్చులు వచ్చేలాగా హ్యాండ్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడతో మనకి బాడీ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం లెహంగా పార్ట్ని ఈ పార్ట్కి నీట్గా కుచ్చులు పెట్టుకుంటూ అటాచ్ చేసుకుందాం. ఇదిగోండి, ఇక్కడ కుచ్చులు పెట్టుకునేటప్పుడు ఈ క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ పై వైపునకు ఉండాలి, రాంగ్ సైడ్ అనేది కింది వైపునకు ఉండాలి. అదేవిధంగా ఈ ఒరిజినల్ క్లాత్ కూడా రైట్ సైడ్ వచ్చేసి కింది వైపునకు ఉండాలి, రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఒక 1.5 ఇంచ్ అనేది ప్లెయిన్గా ఉంచేసేయండి. ఎందుకంటే ఖర్చు కోసం వదిలేసినాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి కుచ్చులు పెట్టుకోవాలి. ఈ కుచ్చులు పెట్టుకోవడం కోసం ఇలా ఫోర్క్ యూజ్ చేసుకోండి. చాలా నీట్గా ఒకే సమానంగా కుచ్చులు అనేవి వస్తాయి. ఇదిగోండి, ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకున్నామంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. అయితే ఏంటంటే ఇక్కడ చేతితో పెట్టడం ఇబ్బందిగా ఉంటుంది కదా, ఇలా ఫోర్క్ స్పూన్ యూజ్ చేసుకోవడం వల్ల కుచ్చులు వచ్చేసి చాలా నీట్గా వస్తాయి, ఒకే సమానంగా వస్తాయి అన్నమాట. ఓకేనా? అయితే ఇది క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఒక కుచ్చు కిందకి ఇంకొక కుచ్చుని ఈ విధంగా దోపేసేయాలన్నమాట. ఓకేనా? కొంచెం ఇలా కింది వైపున దోపేసుకున్నామంటే చివరి వరకు వచ్చేసరికి క్లాత్ హెచ్చు తగ్గులు లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. పెద్దవాళ్ళకైతే మనం పర్ఫెక్ట్గా మెజర్మెంట్ ప్రకారంగా కుచ్చులు అనేవి పెట్టుకోవచ్చు. చిన్నపిల్లలకు వచ్చేసి ఈ విధంగా సింపుల్గా పెట్టేసుకుంటే సరిపోతుంది. అయితే ఇదే లాంగ్ ఫ్రాక్ ఒకవేళ మీకు పెద్ద సైజు వాళ్ళకి కావాలి అనుకుంటే మన ఛానల్లో వీడియో ఉందండి, ప్రీవియస్ వీడియో ఉంది, వీడియో లింక్ మీకు ఇక్కడ కామెంట్ సెక్షన్లో ఇస్తాను, చూసుకోండి. ఇదేంటంటే 10 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ బేబీకి నేను చూపిస్తున్నా. ఒకవేళ పెద్ద వయసు వాళ్ళకైతే ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ఈ కుచ్చుల మోడలే కాకుండా అనార్కలి మోడల్ కూడా ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా వీడియో ఉంది, మీరు ఒకసారి మన ఛానల్లో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవడం వల్ల పర్ఫెక్ట్ చివరి వరకు వచ్చేసరికి మనం హెచ్చు తగ్గులు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, ఇక్కడ వరకు వచ్చేసరికి 1.5 ఇంచ్ అనేది ప్లెయిన్ గుంచుకున్నాం కదా, ఇక్కడ కుచ్చులు పెట్టకుండా ఈ విధంగా కుట్టు వేసేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనకి ఏంటి, ఇక్కడ ఒరిజినల్ క్లాత్కు నీట్గా కుచ్చులు వచ్చేలాగా పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు లైనింగ్ పీస్ కూడా సేమ్ ఇదే విధంగా పై వైపు నుంచి పెట్టేసుకొని కుచ్చులు వేసుకోవాలి. అయితే ఈ క్లాత్ పల్చ ఉంది కాబట్టి నేను పై నుంచి పెట్టేస్తున్నా. ఒకవేళ ఈ ఒరిజినల్ క్లాత్ బాగా మందంగా ఉంది అంటే ఈ కింది వైపు నుంచి కుచ్చులు పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడైతే లైనింగ్ కూడా కుచ్చులు పెట్టేసుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా కుచ్చులు పెట్టుకున్న తర్వాత ఈ చివరి వైపున ఈ విధంగా దారాలు ఇవ్వకుండా ఓవర్లాక్ చేసుకోవచ్చు. లేదు అంటే ఈ ఎడ్జ్ వైపున ఒక కుట్టు వేసేసుకొని ఈ దారాలన్నీ కట్ చేసుకున్నా సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఒక వైపున వచ్చేసి మనకు నీట్గా కుచ్చులు ఏ విధంగా పెట్టాలి అని చూసినాం కదా, ఇదే విధంగా ఇంకొక వైపున కూడా నీట్గా కుచ్చులు పెట్టేసుకుందాం. కుచ్చులు పెట్టుకున్న తర్వాత సైడ్ జాయింట్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ మనం సైడ్ జాయింట్ చేసుకోవడం కోసం హ్యాండ్ చివరి నుంచి సైడ్ జాయింట్ చేసుకోవాలి. అయితే మనకి ఇక్కడ ఖర్చు కోసం ఎంత తీసుకున్నాం, ఆల్రెడీ 1.5 ఇంచు ఖర్చు కోసం తీసుకున్నాం కాబట్టి ఈ ఖర్చు ప్రకారంగా మార్కింగ్ చేసుకొని మార్కింగ్ ప్రకారంగా కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ లేదు అంటే మీరు నార్మల్గా హ్యాండ్ లూజ్ ఎంత ఉంది, చంక రౌండ్ ఎంత ఉంది చూసుకొని దాని ప్రకారం కూడా మార్కింగ్ అనేది చేసుకొని కుట్టు వేసుకోవచ్చు. కాకపోతే మనం స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకుంటే ఖర్చు ఎంత అయితే పెట్టినామో అదే ఖర్చు ప్రకారంగా మనం కుట్టు వేసేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అదేవిధంగా ఇదిగోండి, నడుము దగ్గర కూడా మనం సేమ్ 1.5 ఖర్చు పెట్టినాం కాబట్టి అదే ఖర్చు మెయింటైన్ చేసుకుంటూ కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇలా నడుము వరకు కుట్టు వేసుకున్న తర్వాత ఈ కింద కూడా అన్ని పీసెస్ కలుపుకొని చివరి వరకు కుట్టు వేసుకోవద్దు. ఇదిగోండి, ఇక్కడ లైనింగ్ పీసులు అదేవిధంగా ఒరిజినల్ పీసులు ఇవన్నీ సమానంగా పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఒక 4 లేదంటే 5 ఇంచుల దూరం వరకు ఒక కుట్టు వేసేసుకోవాలి. ఓకేనా? ఇలా కుట్టు వేసేసుకొని పక్కకు జరిపేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ పీసులను విడివిడిగా తీసేసుకొని ఓన్లీ ఒరిజినల్ క్లాత్ను మాత్రమే తీసేసుకోవాలి. ఓకేనా? ఈ రెండింటిని కలుపుకొని కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి వరకు కదా గట్టి కుట్టు వేసుకున్నాం, మళ్ళీ ఇక్కడ నుంచే స్టార్ట్ చేసుకుంటూ చివరి వరకు కుట్టు వేసుకోవాలి. ఓకేనా? ఈ ఖర్చు వచ్చేసి జస్ట్ ఒక 1 ఇంచ్ ఉండేలాగా చూసుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇప్పుడు ఓన్లీ ఒరిజినల్ క్లాత్కు మాత్రమే కుట్టు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఒరిజినల్ లోపలికి నెట్టేసుకొని ఓన్లీ లైనింగ్ పీసులు మాత్రమే బయట వైపునకు తీసేసుకోవాలి. ఓకేనా? ఇలా తీసేసుకొని ఇప్పుడు ఇక్కడ వరకు కదా కుట్టు వేసుకున్నాం, ఇక్కడి నుంచి ఒక 1 ఇంచ్ గ్యాప్ వదిలిపెట్టుకొని ఇక్కడ నుంచి మళ్ళీ కుట్టు అనేది వేసేసుకోవాలి. ఓకేనా? ఇలా కుట్టు వేసుకుంటూ చివరి వరకు జాయింటింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు మీకు ఒక వైపున మాత్రమే నేను జాయింటింగ్ చూపిస్తున్నాను కదా, సైడ్ జాయింట్, ఇదే విధంగా ఇంకొక వైపున కూడా సేమ్ సైడ్ జాయింట్ అనేది చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే నేను ఒక వైపున మాత్రమే మీకు సైడ్ జాయింట్ చూపిస్తున్నాను కదా, ఇదే విధంగా ఇంకొక వైపున కూడా సైడ్ జాయింట్ అనేది చేసేసుకోండి.
ఇలా సైడ్జన్ చేసుకున్న తర్వాత ఈ బాడీ పార్ట్ వరకు వచ్చేసరికి ఒక పావు ఇంచు గ్యాప్ ఉండేలాగా రెండు మూడు ఎక్స్ట్రా కుట్లు వేసేసుకోండి. ఓకేనా? లూజు టైటు అయినప్పుడు మనకి విప్పదీసేసుకోవడానికి ఉంటుంది. కరెక్ట్గా ఆల్రెడీ కుట్టు వేసుకున్నాం కదా, ఈ కుట్టు పక్కన పావు ఇంచు ఉండేలాగా ఒక రెండు ఎక్స్ట్రా కుట్లు వేసేసుకుందాం. ఈ కుట్లు కూడా ఇదిగోండి, మనకి ఇక్కడ కార్నర్ అనేది ఇక్కడ వరకు వచ్చింది కదా, ఈ కార్నర్ వరకే రావాలి. మళ్ళీ ఈ విధంగా పక్కకు జరిపేసుకోవద్దు. ఈ కుట్లు అన్నీ కూడా ఇదిగోండి, దీని లోపలికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఓకేనా? ఎన్ని కుట్లు వేసుకున్నా సరే అన్నీ కూడా ఈ కార్నర్ వరకు వచ్చేసి ఎండ్ అయిపోవాలన్నమాట. ఓకేనా? రెండు వైపులో కూడా చేసుకోండి. ఇప్పుడు ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీకు అవుట్ఫిట్ చూపిస్తాను ఏ విధంగా వచ్చింది అనేది కూడా. ఇదిగోండి, ఇక్కడ ఫ్రాకు స్టిచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. చాలా ఈజీగా, జస్ట్ మనకి 2.5 మీటర్ల క్లాత్ ఉంది అంటే చిన్న వయసు పిల్లలకి అంటే 10 నుంచి 12 సంవత్సరాల పిల్లలకి చాలా ఈజీగా కోట్ మోడల్ వచ్చేలాగా లాంగ్ ఫ్రాక్స్ని డిజైన్ చేసుకోవచ్చు అండి. అయితే దీనికి వచ్చి ఇదిగోండి కోట్ మోడల్ వచ్చి నేను ఆపోజిట్ కలర్ పెట్టినాను. అదేవిధంగా హ్యాండ్స్కి వచ్చేసి చిన్న కుర్చీ వచ్చేలాగా నేను హ్యాండ్ని ఇక్కడ డిజైన్ చేసినాను. ఓకేనా? మీకు ఒకవేళ అక్కర్లేదు అనుకుంటే ఈ కోట్ మోడల్ కాకుండా నార్మల్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. అయితే కుర్చీలు పెట్టుకునేటప్పుడు మాత్రం నేను చెప్పినాను కదా, ఫోర్క్ స్పూన్ యూజ్ చేసుకొని కుర్చీలు పెట్టుకోవడం వల్ల ఒకే సమానంగా ఈ కుర్చీలు అనేవి నీట్ వచ్చేస్తాయి. ముందు భాగం కానీ వెనకాల భాగం కానీ చాలా నీట్ వచ్చేస్తాయి అనమాట. అయితే ఇది వచ్చేసి చిన్నపిల్లలకు కదా, మీకు ఒకవేళ పెద్ద వయసు వాళ్ళకి కావాలి అంటే ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేసిందండి. వీడియో లింక్ వచ్చి కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, మీరు ఒకసారి కావాలి అనుకున్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? అయితే ఈ విధంగా చాలా ఈజీగా 2.5 మీటర్ల క్లాత్ 10 నుండి 12 సంవత్సరాల పాపకి లాంగ్ ఫ్రాక్ని ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది చూసిగా ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతా అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మన వేద టైలర్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.